అయ్యా మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది, మీరు అనుమతిస్తే రేపు బందరు దాకా వెళ్ళొస్తాను. అలాగే అమ్మాయి కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నే అమ్మాయి మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా అమ్మాయి ఏమిటి, నాకు పేరుందిగా, అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంకా పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలిని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మైండ్ ఇట్ మైండ్ ఇట్ మైండ్ ఇట్ మైండ్ ఇట్ అయ్యా ఏదో తెలిసి తెలియనితనం, పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య మంచినీళ్ళు. ఎరా నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతా అన్నయ్య. సరే తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య.